బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల స్థాపించి 50 సంవత్సరాల వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కళాశాలలో విద్యార్థులు ప్రొఫెసర్లు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పద్ధతిలో కళాశాలకు వచ్చారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో ఆట పాటలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ బిజినెస్ మేనేజ్మెంటు ఓయూలో ప్రారంభించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మేనేజ్మెంటు కళాశాల పూర్తి విద్యార్థుల సహకారంతో నూతన భవనాన్ని నిర్మించబోతున్నామని సంవత్సరం పాటు గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సంవత్సరంలో మేము 50వ సంవత్సరము గోల్డెన్ జూబ్లీ జరుపుకోబోతున్నాం. ఎంబీఏ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యి ఉస్మాన్ యూనివర్సిటీలో 50 సంవత్సరాలు అవుతున్నవి. ఈ 50 సంవత్సరాలు మా పిల్లలు ఏంటంటే వినూతనంగా ఒకటి కొత్తది ఆవిష్కరించారు. దట్ ఇస్ కాల్డ్ ద ట్రెడిషనల్ డే. అంటే మన సంస్కృతి మనం మర్చిపోతున్నాం, దాన్ని ఒకసారి గుర్తు తీసుకురావాలని. వేరే చోట్లలాగా కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నట్టే మా ఎంబీఏ సెకండ్ ఇయర్ పిల్లలు, అంటే ఎంబీఏ సెకండ్ ఇయర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ పిల్లలు కలిసి ఫస్ట్ ఇయర్ పిల్లలకు వెల్కమ్ పార్టీ ఏంటంటే ట్రెడిషనల్ డే పేరుతోటి. ఇప్పుడు మన ఇండియన్స్ మన డ్రెస్లో ఉంటారు, అందరు పిల్లలు కూడా మన పంచ తర్వాత ఈ విధంగా మన ట్రెడిషన్లో. అదేవిధంగా ఫారినర్స్ వాళ్ళ వాళ్ళ కంట్రీలో ఉన్న సాంప్రదాయ ప్రకారం వాళ్ళు చూస్తున్నారు. ఈ రోజు వినూతనంగా అందులో ఓపెన్ ఎయిర్లో అందరు కలిసి మనమందరము మిత్రులాగా కలిసి ఉందాము. ర్యాగింగ్ లాంటిది కానీ వేరే ఏది చెడు వ్యసనాలు కూడా మన దారిలో రాకూడదనే ఉద్దేశంతో పిల్లలు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు. సో దీనికి మా టీచర్లు అందరూ సహకరిస్తున్నారు, అందరి గైడ్ లైన్స్ తోటి ప్రోగ్రామ్ చేయబోతున్నాం. గోల్డెన్ జూబ్లీలో మేము అనుకున్నది అంటే ఈ రోజు రాత్రికి ప్రిపరేటరీ మీటింగ్ ఉంది విసిసార్ అధ్యక్షతలో. సో విసిసార్ అధ్యక్షతలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అయిన తర్వాత ఇప్పటి వరకు 5 ఇంటర్నేషనల్ సెమినార్లు, తర్వాత మిగతా నేషనల్ సెమినార్లు, తర్వాత మిగతాది అనేక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము. అయితే ఈ రోజు కమిటీ డిసైడ్ చేస్తుంది. వన్ ఇయర్ జరుగుతుంది. సో అల్టిమేట్ ఏంటంటే పిల్లలకు మంచి ప్లేస్మెంట్స్. మా ప్లేస్మెంట్ ఆఫీసర్ జహాంగీర్ సార్ కూడా ఇక్కడ అన్నమాట. హైయెస్ట్ ప్లేస్మెంట్ 20 లక్షల ప్యాకేజ్ కూడా మన పిల్లలకు వచ్చింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 100% అప్లై చేసిన ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ వచ్చింది. దాంట్లో కంటిన్యూషన్ లో ఈసారి హైయెస్ట్ ప్యాకేజ్ రావాలని. అదేవిధంగా అన్ని రంగాల్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం.